కొబ్బరి నూజు ఉండలు తయారీ విధానం. కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము, అలాగే బెల్లం. ఒక గిన్నె తీసుకుని అందులో 1 కప్ కొబ్బరి తురుము తీసుకుంటే దానికి 1/2 కప్ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో ఈ గిన్నెని పెట్టుకోవాలి. ఇలా కదుపుతూ ఉండాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి, అది అంటుకోకుండా మనం దాన్ని కదుపుతూ ఉండాలి. అలా కదుపుతూ ఉంటే మనకు బెల్లం అనేది బాగా కరుగుతుంది. కరిగి సేమ్ వీడియోలో చూపించిన విధంగా కలర్లోకి వస్తుంది. మనం అలా కదుపుతూనే ఉండాలి, ఎందుకంటే గిన్నెకి అది అంటుకోకూడదు. కొబ్బరి అలాగే బెల్లం రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మన దగ్గర కొబ్బరి తురుము ఉంటే మనం ఈజీగా చాలా తొందరగా ఈ రెసిపీ అనేది మనం చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఈ స్వీట్ అనేది బాగా ఇష్టపడతారు. అలాగే మనకి చాలా తక్కువ టైంలో మనం ఫాస్ట్గా దీన్ని చేసుకోవచ్చు. సేమ్ వీడియోలో చూపించిన విధంగా వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ని స్విచ్ ఆఫ్ చేయాలి. చూసారా, అది మనం ఉండా చేసుకోవడానికి రెడీ అయింది. సో ఇప్పుడు మనం స్టవ్ని టర్న్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం దీనిని ఉండల కింద చేసుకోవాలి. ఇలా ఈజీగా మనం ఈ కొబ్బరి నూజు ఉండల్ని చేసుకోవచ్చు. టేస్టీ కొబ్బరి నూజు ఉండలు తయారయ్యాయి.